ఎవడుబే ఈ టైంలో ఉప్పు నీళ్ళు చల్లేది. ఓ నీ అబ్బా, నా ముఖమే దొరికిందా నీ కూర్చోపోయడానికి? ఓ ఈ కంప్రా బాబు, బడ్రాది ఇంద్రా, ఏం మాట్లాడావు? నిన్నే బే. ఓ దొంగవా? అంటే అంటే మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినావురా? నీకెంత దమ్ము బే? ఈరోజు సత్తారో నా చేతిలో. ఏందన్నా, ఏదేదో అవుతానవు, ఒకసారి చూడు. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవురా అన్నా. మళ్ళా ఏదేదో మాట్లాడతాను. ఏందిరా మాట్లాడేది? ఎవరా నువ్వు? దొంగన్రా, చూస్తే కనిపిస్తలేదా? దొంగవా? బా, అవును బే. ఇంకో విషయం, ఇప్పుడే అంతకుని కూడా అయినా చూడు, విని ఎట్లా కాల్చిపడేసిందో. దొంగగారు నా దోస్తును కాల్చిపడేసారు కదా, కనికరించి నన్ను వదిలేయండి, నేను వెళ్ళి పడుకుంటాను.
నిద్ర కూడా బాగా వస్తుంది. సరే దొబ్బయ్, తమ్మీ. ఏందన్నా? కనికరించామనుకుంటే కాల్ చేసావేందన్నా? అయినా నువ్వేమో ఇక్కడ, నీ దోస్తు అక్కడ, ఏం మంచిగుండదు చెప్పు. గిది కిందాక నా మీద ఉచ్చపోసినందుకు రాయ్, ఎవడ నువ్వు? నేరా ఓ గాడ్, మళ్ళా రోడ్ ఇండేలా. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? కొంచెం కొత్తగా ఆలోచించండి రా, కొత్తగా. అయినా ఈ డీసెంట్ వేస్ చూసి సమదైతలేయారు నీకు. దొంగనని దొంగవా నీ అబ్బరే? ఏమ్రో మీకు వస్తున్నావు, నువ్వు కూడా నా చేతులు సత్తవారా? నేను కూడా చేస్తానా అంటే? ఔ, వాళ్ళు నీదోస్తులేనా? ఆడ చచ్చిపడున్నారు పో. నడు నడు బే, నడు. రై నాడే, రై నాడే, రై మామా నాడే. రావాలు గట్లా చూస్తున్నావు అని మింగుతా అవురా. అరే కార్తిక్, నువ్వు మా దోస్ ఫోన్ చెప్పుకునేందుకే మాకు సిగ్గు అనిపిస్తుందిరా. నేనేం చేసిన బే? అరే నేనేం చేసిన అంటుండ్రు? నువ్వన్నా జర చెప్పురా నాన్నగా. అదంతెందుకురా పోనీ? అదంతా ఎందుకంటావేంట్రా? కాదురా నాన్నగా, ఇప్పుడు రాత్రి ఒక దొంగడు వచ్చి కాల్చిపోతే కనీసం కనికరంగులు లేదురా, దావకానా కూడా తీసుకుపోర్రా. అరే వాళ్ళగా, ఏంద్రా నీ సోది దమ్మిగానే కాదురా. అరే నేను చెప్పిన సోదరా ఉన్నదా? నా పరిస్థితి పక్కన పెట్టిబే, నానిగానికి సుక్కలు కనబడ్డాయట. అరే నానిగ సప్పుడు ఎత్తలే ఏంద్రా. అరే వాడు చెప్పే నిజమేరా? అంత ఘోరంగా తాకిందారా? ఇంతకీ ఎక్కడ తాకిందిరా? ఎన్నో తాకితే సుక్కలు ఎందుకు పడతాయిరా, అసలు వెనకన్నా తాకింది. అదేరా ఏరియా 57లో తాకింది. నానిగా మరి ఎలాగైనా పట్టుకోవాలరా, వాడు మనం గంతపుగా పోయింది. అరే కార్తిక్, నీ తలకేలా మెదడుందారా? వాడు గంత మంచి సామాన్లు దొప్పుకోపోతే నువ్వేంద్రా గవే రూపాయల డమ్మీ గన్ కోసం ఆలోచిస్తావు? అరే గన్ వాల్యూ నీకేం తెలుసురా? ఇప్పుడే చెప్పిన గారా గవే రూపాయలు. అరే నానిగా ఊరుకోరా. ఇప్పుడు నేనేమన్నారా? ఇప్పుడు అర్థమైంది నాకు, మీరు నా దగ్గర ఏదో దాస్తులు, గా గన్ను నా పైసలు పెట్టుకున్నది, గదిపోతే మీరు గింత బాధపడరు. అరే అందుకే రా, ఏది పడుతుంది వరొద్దన్నా. అరే నేనేమన్నారా? చేసిందని చేసి మళ్ళీ నేనేమన్నా అంటావేంద్రా? అరే కార్తీక్ అన్న కొంచెం ఓవరేస్తున్నావు రా, నాకు కోపం తెప్పి. చేసిందని చేసి మళ్ళీ కోపం తెప్పి అంటావేదో. ఇప్పుడు అర్థమైందిరా, మీలాంటి దోస్తా నేను దునియాలో చూడలేదురా. మొత్తానికి నన్ను మోసం చేసిన నాకు సమజైంది, ఇంకా నేను ఎందుకురా బతికి. నేను జత్తా, నేను జత్తా, నేను జత్తా, నేను జత్తారు. హలో బుంజరేట అండి, ఇక్కడ మా దోస్తు బిల్డింగ్ నుంచి దూకి సచ్చిండు, మీరు కొంచెం తొందరగా రండి. ఏమ్రా నేను ఇంకా దూకని లేదు, నువ్వు అప్పుడే వంజీ రేటు ఫోన్ చేస్తున్నావు. ఎట్లా నిలబడ్డాను తున్న పోతున్నా. అరే దోస్తు వస్తుండు కనీసం కాపాడడానికి లేదు. అరే నానిగా నువ్వైతే మరీ దారుణం, ఏకంగా వంజీ రేటుకి ఫోన్ చేస్తావు. అరే బాలు బాబు, ఇప్పటికే నీకు చాలా ఎక్కువైంది, ఇక ఆపు. ఏంది ఆపేది? ఆపమన్నానా? ఆపంతే. ఇటు రారా, రారా. ఏమ్రు ఏంది కోరుతావా? అదేం లేదు బే, నిజం చెప్తా ఇట్రా. గుర్తున్నదా
ఆ రోజు రాత్రి నువ్వు రైల్వే స్టేషన్లో బ్రీఫ్ కేస్ దొరికిందని దాన్ని ఓపెన్ చేయమని నాకు నాన్న అడిగి చెప్పి నువ్వు బాత్రూమ్లో ఫ్రెష్ అవడానికి పోయినావు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఏం చెప్తున్నావు కదంతా? గక్కనే ఉన్నా సినిమా అంతా. బ్రీఫ్ కేస్ పల్లగొట్టి చూస్తే దాంట్లో 4 డైమండ్స్ కనిపించినాయి. అమ్మ దొంగ నా కొడుకలారా, నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆ డైమండ్స్ మీరే షేర్ చేసుకున్నారు కదరా నాకు ఇవ్వకుండా. ఎంత మోసం రాబాయ్, ఎంత మోసం అంటే నీకు చూపిద్దాం అనుకున్నాం రా, కానీ డైమండ్స్ 4 ఉన్నాయి. నీకు చూపిస్తే నువ్వు 2 తీసుకొని మాకు షేర్ ఒక్కటి ఇస్తావు. అందుకే మేమే షేర్ 2 తీసుకుంటే ఓ పని అయిపోద్దని తీసుకున్నాం. మీ పాషింగాలు పగలకపోతే నా పేరు బాలుయే కాదురా. ఇంతకీ ఎక్కర్రా డైమండ్స్? మేము డైమండ్లు కాపాడుకోవడం కోసం ఎందుకైనా మంచిదని నీతోనే ఒక డమ్మీ గన్ కొనిపించిన గుర్తుంది కదా, దాంట్లోనే డైమండ్స్ దాచిపెట్టిన. ఇంతలే ఆ దొంగ సచ్చినాడు గన్ ఎత్తుకపా. ఇప్పుడు ఎట్లరా, వాడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వంత పరేషాన్ కాకు, తప్పు చేసినోడు రొటీన్గా ఏనో కాడ క్లూ వదిలిపోతాడు. వెతకండి రా ఇల్లు. ఏమో అనుకున్నా గానీ దొంగ బాగా దిమాకున్నారు రాబాయ్, ఒక్క క్లూ కూడా వదిలేదు పద్మాసనం. అరే బాల్గా, నీ మొబైల్ ఇరా, అన్న మిస్డ్ కాల్ ఇచ్చిండు. అరే మర్చిపోయినరా, నా ఫోన్ ఆ దొంగ నా కొడుకు తీసుకుపోయిండు. ఓ కరెక్టే కదా. అరే క్లూ దొరికిందిరా, క్లూ దొరికిందా? అదేరా, దొంగ నీ మొబైల్ ఎత్తుకుపోయింది కదా, దాంట్లో GPS ఉంది కదా. అదే కార్తిక్ నువ్వు ఎప్పుడు యూజ్ చేస్తుంటారు కదా. అరే నానిగా, ఏం ఎదర్రా నీది? నాకీ ఆలోచన ఎందుకు రాలేదమ్మా? ఇక దొంగ దొరికినట్టేరా. కానీ నాకు డౌట్ రా, వాడు సిమ్ చేంజ్ చేస్తే? సిమ్ చేంజ్ చేస్తే ఏమవుతురా, ఏం కాదు, వాడు ఎక్కడున్నా నా మొబైల్లో దొరికిపోతాడు. దొరికిపోయాడు కూడా. దొరికిందా? ఎక్కడ్రా వాడు? దొరకలే. దొరకలేదా? ముందు ఆ ఓరాక్షన్ అప్రా, వాడు హంటర్ రోడ్లో ఉన్న. హంటర్ రోడ్డా? నువ్వు మారవురా. అరే ఉప్పు బుక్కింగ్ చాలని పా. ఉప్ప ఒకసారి చూడరా. అక్కడనే ఉన్నారా కార్తిక్? వాడు మూవ్ అవుతుండ్రా? ఎడిదిక్కుపోతున్నాడు చూడు. మామిడి సైడ్ పోతుండ్రా? అయితే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతుండేమో. మామా లిఫ్ట్ తీసుకురా. రైట్ తీసుకో మామా, రైట్. అరే ఆయన అంటున్నారా, దగ్గరున్న మార్కెట్ చూపిస్తుంది, ఒకసారి బండి ఆపు. రై చూడు, వాడే కదా. వాడేనారా? చూస్తే వాళ్ళని అనిపిస్తుండు. 100% వాడేరా, దూరంగా ఉన్న గుర్తుపట్టచ్చు అల్లాపుడిగా. రైట్, వాళ్ళు లిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటా. ఓ పని చేద్దాం. చెప్పరా ఏం చేద్దాం? లిఫ్ట్ ఇచ్చినాక థ్యాంక్స్ అన్న. ఎందాక పోతావు అన్న? ఏంది మాట్లాడలేవు, మీరు చెప్పరా అదే ఎక్కడ దాకపోతున్నావు?
ఫాస్ట్గా పోనీ, ఫాస్ట్ నా ఫాస్ట్గా పోనీ, నేను ఫాస్ట్గా పోనీ. ఏందన్నా బండి స్లో చేస్తాను? ఏందన్నా ఏమైంది? బండి అది కప్తానా అన్నా? నరకంగా పోతాను, వస్తావా? అమ్మా దయ్యం దయ్యం దయ్యం. బాగా దూపైతాను, ఒక లీటర్ రక్తం తాగితే మంచిగా ఉంది. లోపల బాబాయ్ బాగా లేతగా ఉన్నాడు, పీల్చేద్దామా? నీ భయపెడదాం అనుకున్నావురా? అన్నా నువ్వా? అన్నా మీ దోస్తులు దయ్యాలని చంపడానికి వస్తా? నువ్వేందం గౌరవయ్యి, మనుషులకి దయ్యాలకి ఒరిజినల్ గన్కి డమ్మీ గన్కి తేడాదలు వదిలా? ఏందన్నా ఏదేదో మాట్లాడతాను. ఇప్పుడు చెప్పరా గన్నేడుందో? గదేరా, అదేదో నిజమైన గన్ అనుకుని వాళ్ళని కాల్చి నన్ను భయపెట్టావు చూడు. గది అంటే గది డమ్మీ గన్నా? గది డమ్మీ గన్నే, వీళ్ళు డమ్మీ దయ్యాలే. ఇంతకాదు ఎక్కడుంది బే? చెప్పంటే చాలు కానీ నాకు దొప్పించకు బే. ముందు గన్ ఎక్కడ ఉందో చెప్పు. గది డమ్మీ గన్నే అంటారు కన్నా మన గది ఎందుకు? వీడిట్లా చెప్పడ్రా అన్నా. ఏం కష్టం పడతావు కానీ నేను చెప్తానా ఆ గన్ ఎక్కడన్నదో? ఎక్కడన్నది? ఎక్కడన్నది ఆ గన్ను? మీ అబ్బ మీరు కొండే. నువ్వు చెప్పరా ఆ గన్ను మీ ఇంట్లో పెట్టా? అదే అన్నా, ఆ పాయింట్లోనే పెట్టినా. పాయింట్లో పెట్టినావా? స్టోరీ చెప్పక. అరే నేను చెప్పే నిజమన్నా, అల్లనే పెట్టినా. అప్పుడు కాల్దాం అనుకున్నప్పుడు అందులో బుల్లెట్లు అయిపోయినాయి. ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి పారిపోదామని వస్తా అంటే పోలీస్ పీకిన పడ్డది. అక్కడ చూస్తే దండం మీద బాగా మాసిపోయిన పాయింట్ కనబడ్డది. దాని చెప్పులు నేను గండి పెట్టిన. గది నా పాయింటే, గది పొద్దున్న వేసుకున్నా. గది ఈ పాయింటే. మరి గండి ఎదురా, గది నాకేం తెలుసు కదా. మస్తు చెప్పినావు కానీ ఇప్పుడు నిజం చెప్పు. గట్టే దాక్తుంది. అరే నేను చెప్పేది నిజం. అరే గండ్రా, ఓర్ని జేబుల్నే పెట్టుకుని పరేషాన్ చేతీవి కదరా. అంటే పర్స్ అనుకున్నారా? పర్స్కి గన్నుకి తేడా తెలియదు ఆరా నీకు? మొత్తానికైతే గన్ దొరికింది. చలో ఇదర్చే అన్నా. ఏంటిదిరా ఇక డమ్మీ గన్ను కోసం ఎందుకన్నా ఇంత పరిచయం ఇల్లు? ఏం బ్రో ఆరాధిస్తున్నా, మూసుకొని పంపించాల్. అరే తొందరగా ఓపెన్ చేయరా. వాగరా ఓపెన్ చేస్తా. దీన్ని ఎట్లా ఓపెన్ చేయడం? ఇక డమ్మీ గన్ను కోసం ఇంత పరిచయం ఇల్లంటే మాత్రం ఏదో ఉండదన్నట్టే. ఏదో ఉన్నదన్నట్టే. మా అమ్మ కేకరా నోడుమే, ముందుకంచి పోవడం మంచిది. అరే మామ నాకు చిన్న రిక్వెస్ట్. ఏంద్రా? ఆ బ్రీఫ్ కేస్ నాకే దొరికింది కదా. అయితే నేనే తెచ్చాను కదరా. అంటే ఆ వజ్రం నా అన్నట్టే కదా. నాకు రెండు ఇచ్చి మీ చెరువుడు తీసుకుంటా. నీ అబ్బా బాలుగా, నువ్వు చేసిన చెక్కలు చాలు కానీ ముందు ఇంటికి బా.
అమ్మా దాల్చగలరా అట్టి పండ్లు తప్ప అన్నం తినరా మీరు.